ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోషియోస్ ఛానల్. ఇప్పుడు అయితే నేను శాండ్విచ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే క్యారెట్ తురుము, క్యాబేజ్, ఆనియన్, చిల్లీస్, అల్లం పేస్ట్. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు బటర్ వేసుకుందాం. నేను అమూల్ బటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బటర్ కూడా వేసుకోవాలి. ఈ బటర్ మెల్ట్ అవ్వాలి మొత్తం. ఇలాగా బటర్ అండ్ ఆయిల్ కలిస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే, అందుకని నేను బటర్ ఆయిల్ 2 వేసాను. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, అల్లం పేస్ట్ అన్నమాట, ఓన్లీ అల్లం వేసాను. సో ఇవన్నీ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇట్లా బబుల్ బబుల్గా వస్తుంది. ఈ అల్లం పచ్చి వాసన పోవాలి. ఇప్పుడు అయితే చిల్లీస్ వేసుకుందాం. నేను 2 చిల్లీస్ తీసుకున్నాను, 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 క్యారెట్స్ తురుము తీసుకున్నాను, 1 క్యాబేజ్. సన్నగా తొరుక్కోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా మీకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోండి అండ్ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. బాగా కుక్ అయిపోవాలి. ఇవి వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. వేసాక హైలో పెట్టుకొని మనం దీన్ని కలుపుతూ ఉండాలి. నేనైతే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నేనైతే ఇవి కుక్ అవ్వడానికి లిడ్ పెడుతున్నాను. 1-5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. మధ్యలో మధ్యలో మూత తీసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే కుక్ అయిపోయింది. లిడ్ తీసేసి కాసేపు ఇట్లా కలుపుకోవాలి.